ఇకపోతే నిన్న మోడీ గారు వచ్చినప్పుడు వారు వ్యయం కొన్ని స్వయంగా బాలకృష్ణ గారిని పంపడం జరిగింది. ఎందుకు అంటే వారి కుమార్తె వివాహానికి పత్రిక ఇవ్వడానికని ఒక తాటి చెట్టు ఎక్కి, ఎందుకలా తాటి చెట్టు ఎక్కారు అంటే కేవలం దూడకు గడ్డి కోసం తాటి చెట్టు ఎక్కాను అని చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన కూడా ఈరోజు కేవలం బాలకృష్ణ గారు వారి పెళ్లి వెడ్డింగ్ కార్యక్రమం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మోడీ గారు వారు తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలికారు. కేవలం మీరు వారు ఆహ్వానం పలికే విధంగా మీరు ముందుగా వారికి సూచనలు ఇచ్చారు. మీరు మీ పార్టీ నాయకుల ద్వారా మేము భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అని మీరు వారు మిమ్మల్ని ఆహ్వానం పలికే అవకాశం ఈరోజు కల్పించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రోజుకొక మాట, రోజుకొక పార్టీతో మీకు ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే కేవలం మీరు రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి కేవలం మీ స్వయ ప్రయోజనాల కోసం మీరు తాకట్టు పెట్టే విధంగా ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడడానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కారణమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గాని, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని వారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రాన్ని మీరు విభజించేటప్పుడు ఒక తండ్రి పాత్ర పోషిస్తూ అందరికీ సమానంగా న్యాయం జరిగేగా ఈ రాష్ట్రాన్ని విభజన చేయండి, ఈ రాష్ట్ర ప్రజల అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కావచ్చు, యూపీఏ ప్రభుత్వం కావచ్చు, కేవలం మేము ఇలా ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నాం అని ఏ పార్టీకి కూడా ముందుగా వారు తెలపల. కేవలం ఒక్క రోజులో కనీసం ఒక కుటుంబం విడిపోవాలన్నా ఒక గ్రామంలో కావచ్చు, ఆ పెద్ద మనిషి సమస్యలో కేవలం వాళ్ళ ఆస్తిపాస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, వేరే వస్తువులు కావచ్చు, కనీసం వారం రోజులు 10 రోజులు పడుతుంది. అలాంటిది కేవలం ఈ రాష్ట్రాన్ని ముక్కలుగా ఒక్క రోజులో విభజన చేయడం, అన్ని ప్రాంతాల 3 ప్రాంతాల ప్రజల మనోభావాలు తీసుకోకుండా ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నాం మేమే, వారు తుపాకీ ఎక్కుపెట్టే విధంగా వారు బెదిరించి ఈ రాష్ట్రాన్ని విభజించినాం వెళ్లిపోండి అనే విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు అందరికీ న్యాయం చేయాలా, 3 ప్రాంతాల వారికి కూడా న్యాయం జరిగే విధంగా విభజన చేయండి అనే ఆలోచనతో ఈరోజు పార్టీ గౌరవ అధ్యక్షురాలు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక క్లారిటీగా ఈరోజు వారు రాజీనామాలు చేయడం జరిగింది. సమతుల్యం వహించి 3 ప్రాంతాల వారికి న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్పదలుచుకున్నారు, ఒకరోజు చెప్తారు 4 లక్షల కోట్లు ఇవ్వండి ఇంతకన్నా మంచి రాజధానిని నిర్మించగలుగుతామని ఒకరోజు చెప్తారు, ఇంకొక రోజు ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు, ఏమని వెళ్తున్నారు, అన్ని కొన్ని ప్రాంతాల వారికి అన్యాయం జరిగింది, ఈ అన్యాయం సరిచేయండి అని ఈరోజు మీరు చెప్పడం జరుగుతుంది. ఇదే విషయం మీరు ముందుగా చెప్పి ఉంటే ఇలాంటి అన్యాయాలు జరిగిండవు, అందరికి కూడా సమాన న్యాయం జరిగేది. ఇకపోతే మన దిగ్విజయ్ సింగ్ గారు చెప్పడం జరిగింది, ఇది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కలను నిజం చేశామని. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు, 3 ప్రాంతాలు అభివృద్ది చెందండి, 3 ప్రాంతాలు అభివృద్ది చెందినాక మీరు ఎలా నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, తెలంగాణ ప్రాంతంలో కూడా బాగా అభివృద్ది చేసి ఆ ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది.